బాలకోటి గారు, మీకు ఐడియా ఉంటుంది ఏంటి గుడివాడ, ఇది చాలా సెన్సిటివ్ అంశం కదా, జనసేన దిమ్మని టీడీపీ వాళ్ళు పగల కొట్టడం ఏంటి? వర్మగారు కట్టే కొట్టే తెచ్చే మూడు మాటలే. ఫైళ్లు దగ్ధం కేసులో రాష్ట్ర ప్రభుత్వం దోషులను పట్టుకోవాలి, వాళ్ళు ఎవరైనా సరే అధికారుల మీద కేసులు కట్టి జైలు పొందారు, ఓకే, అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. రెండు, ఈవీఎంలలో ఎక్కడైనా సందేహాలుంటే, అనుమానాలుంటే ఫిర్యాదులు చేసుకోవచ్చు, న్యాయస్థానాలు తీసుకోవచ్చు, లెక్కించుకోవచ్చు. తన నియోజకవర్గంలో ఈవీఎంల మీద కౌంటింగ్ మీద అభ్యంతరాలు వేరు, రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలు పనికిరావనే అంశం వేరు. ఒకవేళ అదే గనక అంశం అయితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు మొత్తం కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టో లేదా పార్లమెంట్లో 2/3 బిల్లు పెట్టుకోనో మళ్ళీ కూడా బ్యాలెట్ పేపర్ తెచ్చుకోవచ్చు. ఇది దేశానికి సంబంధించిన అంశం, ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. ఈ రాష్ట్రంలో ఈవీఎంల మాయా, ఈవీఎంల మాయా, ఈవీఎంల మాయా అని వైసీపీ పార్టీ అంటుందంటే ఓటమిని అంగీకరించడానికి మనసు రాక ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఆడలేక మధ్యంతరుగా మాట్లాడటమే అవుతుంది. మూడోది 100 రోజుల పరిపాలన మేము చూస్తాము, తర్వాత పోరాటాలు చేస్తాము అన్నారు. 100 రోజుల పరిపాలన కాదు, 10 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఢిల్లీలో ఆల్రెడీ పోరాటం చేశారు. ఇంకా 100 రోజులు ఆగేదేముంది, వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. చేయటం కూడా నేను తప్పు అని అన్నాను. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకి 11 వచ్చినా 12 వచ్చినా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇవ్వాలి. పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు పోతుంటారు, దువ్వేవాళ్ళు దువ్వుతుంటారు, ఏడ్చేవాళ్ళు ఏడ్చుంటుంటారు. అదొక రాజకీయ పార్టీ. నేనేమనేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు రాష్ట్రంలోనే ఉండి మమ్మల్ని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టిండు కదా, ఇప్పుడు పదవి పోగానే ఆయన వెళ్ళిపోవటం దీనికి ఇక్కడే ఉండి పోరాటం చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నాను తప్ప మరేం కాదు. ఈ రాష్ట్రం చాలా ఇబ్బంది పడ్డ మాట యథార్థం వైసీపీ పరిపాలన ఫలంగా, అదేదో కుదుటపడుతుంది. అవకాశం ఉంటే ప్రజాస్వామ్యయుతంగా యుద్ధం చెయ్యండి. ఎల్లి మీద మళ్ళీ పడింది, మళ్ళీ మీద ఎల్లి పడింది అని చెప్పి ఇదే పంచాయతీలు కనుక చేసుకుంటుంటే ఎరసేమవుతుందంటే రాష్ట్రానికి చోటు కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి పోయిందే ఉంది సార్, ఆయన విమానాల్లో తిరుగుతాడు, ప్యాలెస్లో ఉండగలదు, ఏం పోయింది ఆయనకి, పోయ్యేది ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రజలకు పోతుంది. కూడు గుడ్డ నీడా లేని భేద బిక్కిపోతుంది. నేను మాట చెప్పవర్మ గారు, ఓటమి ప్రభుత్వం చాలామంది ప్రాణాలు పోతే వచ్చింది, చాలామంది మానాలు పోతే వచ్చింది కూటమి ప్రభుత్వం. నేను మళ్ళీ ఇంకొక అడుగు కూడా ముందుకేసి పెడుతున్నాను. 2 రాజకీయ పార్టీలు కలిస్తే, 2 పార్టీల నాయకులు కలిస్తే ఇంతటి విజయం కాదు, మొత్తం యావత్ సామాజిక వర్గాలన్నీ కూడా తిరగబడి ఓట్లేస్తే కూటమి ప్రభుత్వానికి ఇంత గర్వించదగ్గ విజయం వచ్చింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి హయాంలో కూడా రాని తెలుగుదేశం పార్టీ విజయాన్ని 2024లో చంద్రబాబు నాయుడు గారు చవిచూచారు. కాబట్టి ఆ పరిపాలన గాడిలో పెట్టాలని ఒక తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నాడు. సహకరిస్తే ప్రతిపక్ష పార్టీగా సహకరించండి. మీరు యుద్ధం చేయడానికి చాలా రోజులు ఉండే, 1826 25 రోజులు 5 ఏళ్ళు అంటే అయ్యింది 100 రోజులే, ఇంకా 1800 రోజులు ఉండే. మీరు బాధ్యతాయుతమైన పాత్ర నిర్వహిస్తే ప్రజలు మిమ్మల్ని ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ డిబేట్లో కనుక శేఖర్ రెడ్డి గారు కనుక బౌ 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 అని అరిచినట్టు గారు ఇస్తే మళ్ళీ అది కూడా ప్రజలు ఆలోచిస్తారు. తప్పనిసరిగా బాధ్యతతోనే ఉండాలి, మేము కూడా ఆ పాత్రలో ఉంటాం. శేఖర్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు లేదో, బాలకోటయ్య తెలుగుదేశం, బాలకోటయ్య చంద్రబాబు నాయుడు అని మీరు అంటే అనొచ్చాం, కానీ మేము ఏ పార్టీనో, ఏ సంఘమో, మేము ఏ పోరాటాలు చేశామో, మా బిడ్డలు ఎంతమంది చనిపోయారో, మేము ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల గురించి ఏం మాట్లాడుతున్నామో, మా శ్వేతపత్రం గురించి మాట్లాడుతున్నామో, చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము ఏమేమి అడుగుతున్నామో, బాధ్యత కలిగిన పౌర సమాజంగా మేము ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నామో మీకు తెలియకపోతే తెలియకపోవచ్చు. రేపు పొద్దున కూటమి కనుక తాను కలిగి నిర్వర్తించాల్సిన బాధ్యతలు అనే తప్పులు ఉంటే పౌర సమాజం తరపున ప్రశ్నిస్తాం. ఎందుకు ప్రశ్నించు? ఆ ప్రశ్న కూడా ఎందుకు ఇస్తానంటారు? దాతర గారు ఎందుకు అంటారు? తెలుగుదేశం వాళ్ళు ఎందుకు అంటారు? మంద మంచి అయితే మంచి అని అంటారు. తప్పనిసరిగా ఏదైనా సరే వర్మ గారు, ఈ ఫైలు దగ్ధం కేసులో అధికార సంబంధిత అధికారుల మీద కేసులు కట్టి అరెస్ట్ చేస్తే కానీ కూటమి ప్రభుత్వం